అంటే థ్యాంక్ యూ. అదే ఈ ఇలాంటి వెల్కమ్ చూస్తుంటే ఏదో కొత్త మనుషులతో మాట్లాడుతున్నట్టు కానీ పరిచయం చేసుకోవాలని కానీ ఇట్లాంటివి ఏం గుర్తురావు. ఎందుకంటే మీరు రోజు ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతుంటారు, అలా రిసీవ్ చేసుకుంటారు. ప్రసాదం ప్రసాదం ఇంటికి పంపించు. ఇక్కడ నుంచి అలారంలు అక్కర్లేదు, ఆటోమేటిక్గా మైండ్ చెప్పేస్తుంది ఐపీఎల్ ఈపీఎల్ అన్ని పక్కన పెట్టేయండి, చూడనివ్వకండి ఇంట్లో. థ్యాంక్ యూ. ముందుగా లేడీస్ మీ వల్ల మగాళ్ళకి అలవాటైంది, అదొక వైరస్ లాగా, అదొక అడిక్షన్ లాగా. తెల్లారులేస్తే హాట్స్టార్లో చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. 6 గంటలకు పెడతారా? ఓకే సరే ఓకే. నిన్ను నేను శంకించట్లేదు, నువ్వు చాలా డైహార్డ్గా ఉన్నావు. థ్యాంక్ యూ. అండ్ ఈ కార్తిక్ అనే పేరు, కార్తీక దీపం అనే ఆ మ్యూజిక్ కానీ ఆ సాంగ్ కానీ, అది మీకు ఎంత అడిక్షనో మాకు అంత అడిక్షన్. సీజన్ 1 అయిపోయిన తర్వాత అది ఆ తెలియని లోటు మాకు చాలా ఉండిపోయింది. బయటికి వెళ్ళినప్పుడు 2 నెలలు గడిచిన, 3 నెలలు గడిచిన, 6 నెలలకి, సంవత్సరానికి కూడా దాని గురించే మాట్లాడటం, దాని గురించే చెప్పటం, వాళ్ళు వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకోవటం, అవన్నీ విన్నప్పుడు ఓకే ఎంత మంచి ప్రోడక్ట్ చేసాం మనం అనే ఒక తృప్తి ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు అలాంటిది మళ్ళీ మనం చేస్తాము అనే ఎదురుచూపులు చాలా ఉన్నాయన్నమాట. సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సీజన్ 2 చేస్తున్నాము చేయాలి అనే ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, అంటే రెండో థాట్ లేకుండా ఓకే ఇది చేసేస్తున్నాం చేయాలి, నెక్స్ట్ ఏంటి, కథ ఏంటి, అదేంటి, ఇదేంటి అని ఆ డిస్కషన్లోకి వెళ్ళాను తప్ప ఆ ఎగ్జైట్మెంట్లోనే ఇంకా ఉన్నాం. యాక్చువల్లీ ఇది చాలామంది అడుగుతారు, చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి. కార్తీక దీపం సీజన్ 2 అంటే ఏంటి, కార్తీక్ దీప ఉన్నారు, శౌర్య అనే పేరుంది, ఇది ఆ సీజన్కి కొనసాగింప లేదా ఆ శౌర్య పెద్దదైపోయింది కదా, దీంట్లో చాలా చిన్నగా ఉంది, ఇంకా ముందు కదా, ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చెప్పాను ఇది కొత్త సీజన్, నవవసంతం అని ఎలా పెట్టామో అది ఇది కొత్త కథ, పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు. అది చూశాక మీరు ఎలాగ చెప్తారు. సో కార్తీక్ అండ్ దీప 2 క్యారెక్టర్లు, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇదివరకు ఏదైతే ఉందో అలాగే ఉంటుంది, బట్ కథ కొత్తగా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. గ్లిమ్స్ చూసినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఇంకా ఒక బూస్ట్ని ఇచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ని పెంచింది. తెలియకుండా ఒక టెన్షన్ లోపల రన్ అవుతూనే ఉంది. సీజన్ 1 అంత పెద్ద హిట్ చేశారు, అంత పెద్ద సక్సెస్ చేశారు, సీజన్ 2కి వచ్చేసరికి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో, ఏమేమి అనుకుంటారో లోపల చాలామంది ఎవరి కథలు రాసుకుంటూ ఉంటారు, యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. సో ఆ కథలు ఎంతవరకు మనసులో పెట్టుకుని ఇది చూస్తారు, వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవుతామా లేదా అని చాలా టెన్షన్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మీకు 1 వీక్ ఫస్ట్ వీక్ చూడగానే మీకు కథ ఏంటో క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా మీ అందరూ టీవీలకి అతుక్కుపోయే అంత బలమైన కథతోనే, ఎమోషన్స్తోనే మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం.